అల్లుడు స్వామి హత్యలో నీ ప్రమేయం ఉందని విలన్ గంగ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆ చెత్తనాయలు వెయ్యి చెప్పొచ్చయ్యా, ఊరు ప్రజలకు మన గురించి తెలుసు కదా. అరే నువ్వొక్కడివి, ఈ ఊరు వాళ్ళని నమ్మకూడదయ్యా. ఎవరది వీడెందుకు వస్తున్నాడు ఇక్కడికి? అల్లుడు సెల్లర్ కోసం వస్తున్నట్టున్నారు చూసుకో. ఏంటి విషయం? స్వామి హత్య గురించి విచారించాలి. నా దగ్గరే విచారిస్తారు? పోలీసుకి డౌట్ అని వస్తే అందరినీ విచారిస్తాం. ఆ నలుగురిని వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చి నిల్చున్నావు? మేం పొడిస్తే పొడిచిన కత్తితో పోలీస్ స్టేషన్కి వస్తాం. హత్య చేసి దాకోవడం అనేది మా ఇంట వంట లేదయ్యా. బాబు మీరు చాలా మాట్లాడుతున్నారు. అప్పుడు హత్య జరగలేదని కేసుని క్లోజ్ చేయమంటారా? చేసుకో, నీ వల్ల కాకపోతే నేను కనిపెడతాను. నీ కోసం కాదు, నేను కట్టుకోబోయే పిల్ల కోసం. బాబు. నానా. చెప్పండి నానా. లేదు నానా, ఆ రోజునే నువ్వు విదేశాలు వెళ్ళుంటే ఇటువంటి అన్నీ వచ్చుండే కాదు కదా. అలాంటిదేం లేదు నానా. కాదు నానా, ఇప్పుడు మనకి సంబంధం లేకుండా మనల్ని ఇరికిస్తున్నారు కదా. నానా, మనకిందులో సంబంధం ఉంది. ఏమంటున్నావయ్యా? అవును నానా, ఆ రోజు నన్ను కారులో వచ్చి కొట్టిన వాళ్ళు స్వామిని చంపిన వాళ్ళు ఒకళ్ళే అయితే? ఎందుకంటే స్వామి నాతో మాట్లాడి వెళ్ళిపోయిన అదే రాత్రి చంపేశారు. ఒకవేళ ఈ సంబంధం నచ్చినోడు స్వామిని చంపుండొచ్చు కదా. దీన్ని కనిపెట్టాల్సింది మనమేనన్నా. బాబు ఏదైనా జాగ్రత్తగా చేయనన్నా, భద్రంగా ఉండు. సరే అన్నా. స్వామి మనోడా, ఆడి సంపినోళ్ళే మనం ఏదో ఒకటి చేయాలా. ఇలాగే చెప్పకూడదు, అది చూడడానికి పోలీసు వాళ్ళు ఉన్నారు కదా. పోలీసు గారు ఇక్కడికి వచ్చి ఏం చెప్తారేటి? వాళ్ళు బండికి ఇరుపోయిన అద్దానికి ఓసలు చుట్టుకొని కూర్చున్నారు. మన సమస్యలను తీరుతారు, మనమే ఏదో చేయాలా. మా కుటుంబం మీద మీకున్న ప్రేమకి నాకు చాలా సంతోషం. చూడండి, స్వామి మీకే బంధువు కాదు, నాకు బంధువే. ఎవరు కంగారు పడి ఏమి చేయకండి. ఏదైనా గానీ నాతో చెప్పండి, నేను వస్తా. రే నీకు బాగా ఎక్కువైందిరా, కొంచెం జాగ్రత్తగా వెళ్ళరా రే. ఎవడికిరా కైపో, పోరా. ఎటువంటి ఎన్ని చూసాం, నువ్వు జాగ్రత్త కొంపకు పోరా. కింద జాగ్రత్తగా రే, వెళ్ళిపోయాడ్రా రే. మల్లికా, ఒక్కసారి మల్లిక చూడరా, మూర్చ పోయిందిరా. అయ్యో, నిన్ను చంపినోడిని చంపకుండా వదలనరా. అయ్యో అన్నయ్య, వాళ్ళు మోసం చేశారు చూసారా? ఎన్నిసార్లు మీకు చెప్పినా మీకు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నా, ఆ కాశీలింగం పాండిని ఇప్పుడే వేసేద్దాం. 8 రోజుల్లో ఎలాగైనా మిమ్మల్ని బయటికి మళ్ళీ తీసుకొస్తా. అతన్ని చంపినోడిని ఏదో ఒకటి చెయ్యాలి.
అయ్యగారు కొడుక లోపలికి వెళ్ళమా. ఏంటి విశేషం? ఏం లేదు, స్వామిని చంపేశారు, దాని గురించి మీతో మాట్లాడదామని. ఊళ్ళో రౌడీసం చేసేవాడు, ఊర్ని దోచుకునేవాడు, పేదవాళ్ళని కూడా హింసించేవాడికి మంచి చావు ఎలా వస్తుంది? కుక్క చావే చేస్తాడు. ఆ విషయం గురించి నన్ను అడగండి. లేదన్నా, స్వామి చాలా తప్పులు చేశారు. ఈ మధ్య కాలంలో మీ చేతి నరకడమే పెద్ద తప్పు. సో మీరు ప్రతికారంగా ఇలా చూడు, పత్రిక విలేకరి కత్తి పెడితే ఆంధ్రాలో ఒక్కడు కూడా రాజ్యం చేయలేడు. ఈ దేశాన్ని బాగుపరచడానికి కలమే ఉపయోగిస్తున్నాం. ఆ విషయం నన్నెందుకు అడుగుతున్నారు? మీకు తెలీదా? ఇప్పుడు నాన్న మీద నింద వేస్తున్నారు. తమ్ముడు తమ్ముడు, అయ్యగారి గురించి మీకు తెలుసో లేదో మాకు బాగా తెలుసు. ఆయన అలాంటి వారు కారు. ఆయన మంచివారు, నిజాయితీ పరుడు. ఆయనకి ఏం కాదు, మీరు వెళ్ళండి. అన్న విలేకరి, ఏదో మీ చేయి కాబట్టి మీరు పెద్దగా పట్టించుకోరు. మీకు బంధువులు ఉంటారు, వాళ్ళకి చుట్టాలు ఉంటారు. వాళ్ళలో ఎవరన్నా నరికేస్తే మీరేం చేస్తారు? క్వార్టర్ కటింగ్ కోసం మిమ్మల్ని రకరకాలుగా తిక్కమక్క పెడతారు. అవన్నీ పట్టించుకోకండి, వెళ్ళండి. ఇదేంటిది ఇతను? నేనేదో దోలక్కి మాట్లాడినట్టు వెళ్ళిపోతున్నాడు. ఇలా చూడు, ఇటువంటి విలేకరులు నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి, నేను చాలా కేసులు చూశాను. ఈడు కాదు కదా ఈ ఊళ్ళో ఎవరు నన్ను అండ సరిపారు. అదేం మాటరా? స్వామి మా కుటుంబంలో చేరడం ఇష్టం లేక రాజా ఏమైనా చేస్తుంటారా? చాచా, అలా అంతా అనుకోకూడదు బాబు. చూడటానికి మొరటగా ఉంటాడు, కానీ మిగతా విషయాల్లో పసివాడిలాగా. ఎవరిని చేతి కొట్టడు వాడు. ఓసారి జోషిని కొట్టాడు, ఆ తర్వాత మీరు ఎలా ఊహించి అడుగుతున్నారో, కానీ బాబు వాడు మనసు లోపల ఎన్నో కష్టాలున్నాయి. స్వామి లేకుండా వాడికెక్కడి నుంచి వస్తుంది బలం? వాడెందుకు ఇలా చేస్తాడు? ఇప్పుడు చూడు, మిక్చర్ తింటాడు. ఇతను నేను 25 సంవత్సరాలకు వాచ్ చేస్తున్నా, చూడు. ఇప్పుడు మనల్ని చూస్తాడు, బైక్ లెగిస్తాడు, చూడు. నన్ను కూడా అతనిలా చంపేయకండిరా. వద్దురా. ఏయ్, స్వామిని ఎవరు చంపారో మేము వెతుకుతుంటే మేము ఎందుకు చంపుతాం నిన్ను? రే, ఇలా రా, భయపడకు రావయ్యా, రమ్మన్నానా రా. ఆరంభం నుంచి నువ్వే స్వామితో ఉన్నావు, ఎవరెవరితో గొడవ పెట్టుకున్నారు చెప్పు. చెప్పరా, చెప్పావంటే క్వార్టర్ ఇప్పిస్తాడు, లేదంటే కమిషనర్ దగ్గర పిటిషన్ పెట్టి. ఎవరు పోయిన పిటిషన్ వేయమని చెప్తున్నారు? రాజు గురించి తప్పుగా మాట్లాడితే ఎవరైనా కూడా కొడతారే. ఇంతమందిలో ఎవరు చంపారని నేను ఎలాగ చెప్పొచ్చు? ఇంతమందిలో మధ్య రోడ్లో పోలీసు వాళ్ళపైనే చేయేసేసాడు, మీకు తెలుసా? పోలీస్ స్టేషన్ లో ఇసుకలారిని పట్టుకొని వదలమంటే వదలంటున్నారు. ఫోన్ చేసి వదలమని చెప్పు. ఏమనుకుంటున్నారా? నెలకి 2 కేసులు ఖచ్చితంగా వేయాలరా. దానికి ఇంకెవడన్నా దొరుకుతాడు, వాడి మీద వేయరా. ఎవరి మీద వేయాలో, ఎవరి మీద వేయకూడదో నాకు తెలిసి వెళ్ళరా. FIR రాసి తెల్లారితో మా అన్న పేరు పేపర్ కు వచ్చిందంటే వస్తే ఏంట్రా? నువ్వు చచ్చావన్న న్యూస్ వస్తుంది. నీ బెల్లం పెట్టుకున్న పూల నుంచి లోపలేసుకున్న బ్రా కూడా మేమిచ్చిన డబ్బులతో కొన్నదేరా? నేను ఇంటికి వెళ్లే లోపు బండి షెడ్ లో ఉండాలి. అయ్యో, విన్నావా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుపడుగాక. ఆమేన్. ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉండుగాక. ఆమేన్. తెలియక చేసిన తప్పుల్నే దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేసిన తప్పుల్ని కాదు. నాకు సంబంధించినంత వరకు ఆ అమ్మవారైనా కానీ, ఈ మేరీ అమ్మాయినా కానీ, ఇద్దరు ఒక్కరే. ఈ పునీతమైన చోట్ల అడుగుతున్నాను, స్వామిని చంపిందెవరు? అది తమ్ముడు
స్వామిని చంపిన వాడిని నా కళ్ళతో చూశాను. చంపాలనే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. నువ్వు రాసు ఇచ్చే డబ్బుకి పంచేసేవాడు అనుకున్నావరా ఈ పోలీసు వాడిని? దానికోసం కాదురా, నిన్ను చంపడానికి. లోపలేసుకున్న బ్రా కూడా మేమిచ్చిన డబ్బులతో కొన్నదేరా, తొందరగా పంపించు. ఇన్ని రోజులు నేను పోలీసు పెళ్ళానని గొప్పగా చెప్పుకునేదాన్నయ్యా, ఒక్క ముక్కలో ఊరి మధ్యలో మన పరువు తీసి వెళ్ళాడు. వాణ్ణి గాని ఏమి చేయకుండా నువ్వు ఇంటికి వచ్చావో? ఆ పిల్ల ముందే ఇన్సల్ట్ చేసావు, నిన్ను ఎలా వదులుతానని అనుకున్నావురా? దీనికోసమే వెయిట్ చేశానరా? సోరాని అబ్బా. సార్ చనిపోతాడేమో సార్, వదిలేయండి సార్. భయపడే వంశంలో పుట్టలేదురా నేను. ప్రాణాలకు భయపడి పారిపోయేవాడిని కాదురా నేను. నా మేరు కోడలు పెళ్లిన ఒక్కసారి చూసి చచ్చిపోతాడురా, తర్వాత నువ్వేమైనా తన మనగోడలకి పెళ్ళి అంటున్నాడు సార్. ఈసారికి వదిలేయండి సార్, బతికిపోతాడు. పువ్వులు, ఆరు నెలలుగా చెప్పి ఏడుస్తున్నాను, మన పరువు తీసిన వాడిని ఏదైనా చెయ్యు అని. నేను బట్టలు కట్టుకున్నప్పుడల్లా వాడి మాటలే నాకు గుర్తుకొస్తున్నాయి. వాడిని చంపి కానీ ఇంట్లోకి రావద్దని చెప్తున్నాను. ఈ జట్టానికి ముందు మనమందరం ఎందుకు పనికిరాం బాబు? నువ్వు గాని మీ నాన్నగారు గాని అతని గురి కాదు, స్వామియే అతనుకున్న గురి. తమ్ముడు ఒక నిమిషం, పాపం చేసిన నేను ప్రాయశ్చిత్తం కోసం ఒక నిజం చెప్తాను. ఇంకో 10 రోజుల్లో అతను ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మీరు అతను ఏమీ చేయలేరు. రే, పోయిన వాళ్ళని తలుచుకొని ఏడుస్తూ ఉంటే ఇప్పుడు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుందిరా? వెళ్ళరా, వెళ్ళి పని చూసుకో. అమ్మా, నువ్వు ఊరుకో. బాబు, కోపం చేసి మాట్లాడద్దు, కొంచెం ఆలోచించి మాట్లాడు. ఏంటి? మాట్లాడాలి. దేని గురించి? స్వామి గురించి. చెప్పు. ఏంటి చెప్పు. మా నాన్న స్వామిని చంపారని నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆయన కాదని చెప్పి వెళ్దామని వచ్చాను. అయితే చంపిందెవరు? నీకు తెలుసు ఎవరది, ఎవరు చెప్పు. ఇప్పుడు తెలుసుకొని నువ్వు వెళ్ళి వాడిని ఏమైనా చంపుతావా? పోవయ్. అయితే చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? నా స్వామిని చంపిన వాడిని నా చేతులతో చంపాలరా? ఇవిడు మీ అమ్మే కదా, ఈవిడ నీ భార్య, వాడి నీ కొడుకు. నిన్ను నమ్ముకొని ఈ ఊర్లో 100 మంది ఉన్నారు, అందరు బతుకుల్ని రోడ్డు మీదకి ఈడుస్తావా? వద్దయ్యా. వీళ్ళందరి ప్రాణాలు నా స్వామి ప్రాణాలు సమానమా? నా స్వామి ఎవరో తెలుసా? నా శరీరంలో సగవురా నా ప్రాణం. నీకు ప్రాణం అయితే నాకు బంధమయ్యా. నేనెప్పుడైతే మల్లికన్న నా భార్యగా అనుకున్నానో అప్పుడే ఆయనకు తండ్రితో సమానం. నేను చూసుకుంటాను. ఎవరా?
హలో ఎవరా నీ మనస్సాక్షి అలా ఎవరు నాకు తెలియదే యా యా స్వామిని చంపినట్టుగా నీ మనస్సాక్షిని కూడా చంపి పూజ చేసావా ఏయ్ ఎవరా నువ్వు నేనెవరో ముఖ్యం కాదు ఎరా చేయి చాచి లంచం తీసుకున్నప్పుడు పోని పరువు వారి తిట్టగానే పోయిందా ఒక హంతకుడి ఒంటి మీద కాకి చొక్క ఉండాలా లేదా అని ఈ రోజు నిర్ణయిస్తాను మర్యాదగా నేను చెప్పిన చోటికి నువ్వు రావాలి నా చేతిలో దొరికావో పిసికేస్తానరా ఎవరు పిసుకుతారో ఎవరు పిండుతారో తాటి తోటలో తేల్చుకుందాం బయలుదేరారా హలో చెప్పు కరెక్ట్ టైం కి వచ్చేసావు అంత భయం అలా రైట్ తీసుకుని తోటలోకి రా మామా నువ్వు గుర్తొస్తూనే ఉన్నావు ఒక్కటివ్వనా ఏంటి ఫోన్లో ఏమిస్తారు ముద్దే కదా దీనికి పిచ్చే చెప్పరా అంత అర్జెంట్ పని ఏంటి నీకు ఇంట్లో పని ఏదైనా పెండింగ్ లో ఉందా మోకం కళ్ళ దలచి బైక్ దిగో రే నువ్వు డబ్బు కోసం వచ్చినట్టుగా నాకు అనిపించట్లేదురా ప్రాణాలని ఖచ్చితంగా వదులుకుంటావురా ఎక్కడున్నావురా చెప్పినట్టుగా కరెక్ట్ గా వచ్చేసావేంట్రా కానీ నువ్వు ఈ రోజు నా చేతుల్లోనే చస్తావురా మీ నానా ఇంకా రాసు కొట్టుకుని చావాలనే మనుషుల్ని పంపానరా కానీ ఆ రోజు తప్పించుకున్నా ఈ రోజు ఎవడొచ్చినా తప్పించుకోలేవురా నీకు చావుని చూపిస్తారా
ఏంటి చచ్చావో బతికో చెక్ చేసుకుంటున్నావా? బతికే ఉన్నావరా ఎదవా? ఇప్పుడు తెలుస్తుందా ప్రాణం వాల్యూ? మనకి దూరం అయ్యేటప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. నువ్వు చనిపోతావు అన్నప్పుడు మాత్రం నీకు భయం వేస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. మనిషికి ప్రాణం అద్భుతమైనదిరా, దేవుడు తనలాగే సృష్టించుకున్న అద్భుతం రా. ఒకే ఒక్క అణువులో కళ్ళు, ముక్కు, చెవులు, రక్తం, మెదడు, కండ అని అన్నిటినీ కలిపి సృష్టించిన అద్భుతం రా. ఏవేవో కారణాల కోసం దాన్ని నాశనం చేస్తున్నారు రా. ఆవు మేకల్లాగా కొట్టుకుని చావడానికి మీకెందుకు ఆరో జ్ఞానం? చెత్తనాయలా, నేను తలుచుకుంటే నేను ఇక్కడే చంపేసి పోగులు పెట్టి పోతూ ఉంటాను. చదివాను రా, చదివి చచ్చాను రా. ఒక తల్లి బిడ్డని ప్రసవించేటప్పుడు 20 ఎముకలు ఒకేసారి విరిగినట్టుగా నొప్పి వస్తుందని చదివాను రా. నీ తల్లి నిన్ను కన్నప్పుడు ఆమెకి అలాగే నొప్పి వచ్చుంటుంది కదా. స్వామికి చేతులు చేసి ఒట్టేశాను రా, తన మేనకోడల్ని బాగా చూసుకుంటానని. ఆ ఒక్క కారణం ఇలా చూడు, నీ క్రిమినల్ బుద్ధిని పక్కన పెట్టి మర్యాదగా నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళి సరెండర్ అవుతున్నావు. రేపు నేను పేపర్లో చదివే మొదటి న్యూస్ అదే అయి ఉండాలి. పోరా. వాడిని చంపేసావు కదరా, చచ్చిపోరా. ఎందుకురా, అది కూడా ఒక ప్రాణమే కదరా.